సో ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ లాగానే ఆల్మోస్ట్ పెండమిక్తో ఒక హాఫ్ ఆఫ్ ది ఇయర్ వీఆర్ ఆల్మోస్ట్ ట్రబుల్డ్ విత్ పెండమిక్ ఆ తర్వాత అనదర్ అదర్ ఫోర్ ఫైవ్ మంత్స్ కొంచెం ఫ్రీగా మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు ఎవరి బిజినెసెస్ వాళ్ళు చేసుకున్నారు అండ్ అగెయిన్ ట్వంటీ ట్వంటీ టూ ఆల్సో స్టార్టెడ్ విత్ మళ్ళీ ఈ ఫియర్స్ ఏంటి ఎక్కడికక్కడ లాక్డౌన్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అండ్ ఓమిక్రాన్ కేసెస్ అండ్ అదర్ కోవిడ్ కేసెస్ ఆల్మోస్ట్ వన్ ల్యాక్ పర్ డే మళ్ళీ స్టార్ట్ అయిందండి అంటే ఆల్మోస్ట్ ఇట్ హ్యాస్ బీన్ లైక్ థర్డ్ వేవ్ అఫీషియల్గా స్టార్ట్ అయినట్టుగానే మనం చూడొచ్చు సో హౌ ఇట్ వుడ్ బీ మేక్ ఇట్ అవర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇంకా ఎంత మనము ఫైనాన్సెస్ విషయంలో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది తెలుస్తుందండి సో రెగ్యులర్గా చెప్పేదానికన్నా లైక్ ఈసారి మన రెజల్యూషన్స్ అంటే ప్రతి ఒక్కరూ ఈ న్యూ ఇయర్ స్టార్ట్ అవగానే ఏమైనా కొత్త రెజల్యూషన్స్ తీసుకోవాలి కొత్తవి ఏమైనా స్టార్ట్ చేయాలి సో వీ నీడ్ టు చేంజ్ అవర్ లైక్ అవర్ అవర్ సిచ్యువేషన్స్ బెటర్ అవ్వాలి అని చెప్పి అందరూ కోరుకుంటారండి సో వాట్ వీ కెన్ డూ బెటర్ దాన్ రెగ్యులర్ సో మీరు రెగ్యులర్గా చెప్పినట్లే సేవింగ్స్ చేయాలి ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవాలి అండ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి ఇవి కాకుండా ఐ విల్ టెల్ యూ సమ్ ఫ్యూ మోర్ థింగ్స్ అండి విచ్ విల్ బి వెరీ మచ్ బెనిఫిషియల్ ఫర్ యువర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీకు బాగా యూజ్ అవుతాయి సో ఫస్ట్ వన్ ఏంటంటే మనం అందరం లైక్ లైక్ కంటింజెన్సీస్కి ప్రిపేర్ అవుతూనే ఉన్నామండి అది ఇంకా సరిపోవడం లేదు వీ హ్యావ్ టు బి సమ్మోర్ లైక్ ప్లానింగ్ అంటే మనకి జరగదు మన వరకు రాదు అనేటట్టుగా కాకుండా వీ విల్ బీ వెల్ ప్రిపేర్డ్ ఇన్ ఆల్ ద మేనర్ ఫర్ ఆల్ ద కంటిన్జెన్సీస్ బై టేకింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్సెస్ తీసుకొని మనం ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడంలో ఫస్ట్ యాక్యురేట్గా అది ఒకటైతే చెక్ చేసుకోవాలి సెకండ్ థింగ్ ఏంటంటే అందరూ అంటే ఇప్పుడు మనం చూస్తున్న దాంట్లో చాలా మంది ఇప్పటికే హెల్త్ ఇన్సూరెన్సెస్ వాళ్ళ ఫ్యామిలీని మొత్తం కవర్ చేశారండి బట్ పేరెంట్స్ని వదిలేస్తున్నారు సో పేరెంట్స్ని కవర్ చేయడం లేదు సో దట్ ఏంటంటే వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు సో దట్ ఈస్ వెరీ గుడ్ బట్ ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైతే మీరు కవర్ చేయలేదో దట్ విల్ బి వెరీ మచ్ హ్యూజ్ ఫైనాన్షియల్ బర్డన్ ఆన్ యువర్ పాకెట్ సో ఒక్కసారి ఆలోచించండి మీ పేరెంట్స్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి లేకపోతే అసలు వాళ్ళకి కవరేజ్ ఇస్తారో ఇవ్వరో వాళ్ళ ఏజ్ బట్టి ఇంకా ఎక్కడ మనకి ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి అవ్వదని చాలా మంది అపోహలో ఉంటారండి దట్ ఈస్ నాట్ ట్రూ మీ పేరెంట్స్ కానీ కొంచెం అంటే రెగ్యులర్గా ఉండే ఈ లైక్ డయాబెటిక్ కానీ లేకపోతే మీకుండే బ్లడ్ ప్రెషర్ ఇలాంటి చిన్న చిన్నవి కాకుండా నార్మల్గా హెల్దీగా మీ పేరెంట్స్ ఉంటే ఈవెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ కూడా మీరు తీసుకోవచ్చండి వాళ్ళకి తప్పనిసరిగా మీరు మీ పేరెంట్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని కవర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి వచ్చినప్పుడు కూడా ట్రీట్మెంట్స్ అయ్యే ఖర్చంతా కూడా మీకు ఒక ఫైనాన్షియల్ బర్డన్గా గా ఉండకుండా ఉంటుంది సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీరు ఈ ప్రీమియం ఏది బాగుంటుంది ఏది అంటే మీరు మమ్మల్ని డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు బట్ డెఫినెట్లీ టేక్ సమ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ కవర్ your parents. మీ ఆర్గనైజేషన్లో ఉంటే మీ పేరెంట్స్ ని కవర్ చేయడం మర్చిపోకండి అండ్ వాళ్ళకి అక్కడ మీ ఆర్గనైజేషన్లో కుదరకపోతే బయట ఒక ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీ ఇద్దరు పేరెంట్స్కి తీసుకోవడం అనేది మర్చిపోవద్దు సో సెకండ్ థింగ్ ఏంటంటే లైక్ వి సీన్ లైక్ అంటే మన గ్యాజెట్స్కి తీసుకుంటాం ఇన్సూరెన్స్ లైక్ లైక్ మన ఇప్పుడు నోవెడేస్ మొబైల్స్కి కూడా ఇన్సూరెన్స్ వస్తుంది అన్ని అన్ని గ్యాజెట్స్కి లైక్ మన ల్యాప్టాప్ కి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు వెహికల్స్కి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు బట్ మన లైఫ్ మీద తీసుకోవడం లేదు అంతవరకు వచ్చారు కాబట్టి మన లైఫ్ మన లైఫ్ కూడా దట్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఆల్ దోస్ థింగ్స్ సో ఒకసారి ఆలోచించండి మీ వెహికల్ మీద మీ కార్ మీ కార్ల మీద లేకపోతే మీ బైక్ మీద ఉన్నట్టుగా మీ మీద కూడా ఒక ఇన్సూరెన్స్ లైఫ్ కవర్ అనేది ఉండేటట్టుగా మీరు చూసుకోవాలి ఎందుకంటే మీ ఫ్యామిలీ కంప్లీట్గా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇఫ్ ఇట్ ఈజ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు యూ దెన్ డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఎ ట్రబుల్ సమ్ టు యువర్ ఫ్యామిలీ హూ ఆర్ డిపెండెంట్ ఆన్ యూ సో అదొకటి చెక్ చేసుకోవాలి అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఇప్పుడు చాలా మందికి లోన్స్ బాగా వస్తున్నాయండి అంటే బ్యాంకుల్లో లిక్విడిటీ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ రకరకాల లోన్లు అంటే యాప్ లోన్ కూడా వదిలిపెట్టట్లేదు యాప్స్ ద్వారా వచ్చే లోన్లు యాక్సెస్ చేస్తున్నారు క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటున్నారు పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారు ఇంకా అప్ లోన్స్ ఎలా అంటే అలా వాళ్ళు హోమ్ లోన్కి టాప్ అప్ అని తీసేసుకొని వాళ్ళు దేనికో వాడేస్తున్నారు సో చాలా ట్రెండ్ అయితే చూస్తున్నామండి లోన్స్ ఎంతవరకు ఉంటే అంత వరకు ఎలిజిబిలిటీ తీసుకోవాలని లేదండి సో ప్లీజ్ డూ కట్ డౌన్ యువర్ బారోయింగ్స్ కొంచెం మీరు కట్ చేయడం చాలా మంచిది లోన్స్ ఇవన్నీ సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్ దట్ ట్వంటీ ట్వంటీ టూ వీ హ్యావ్ టు చెక్ విత్ దట్ అండ్ ఈ ట్రెండ్ మనకి ఈ ట్రేడింగ్ అనేది కూడా ఈ మధ్య చాలా ఎక్కువ చేస్తున్నారండి అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడము లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లో చూడడము లేకపోతే యూట్యూబ్ ఛానల్లో ఇచ్చేవి అవన్నీ కూడా వాళ్ళ స్ట్రాటజీస్ కాపీ చేసేసి ఏదో ట్రేడింగ్ చేసేసి ఉన్న మనీ అంతా మీరు చాలా పోగొట్టుకుంటున్నారు సో సో దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి సో ట్రేడింగ్ కన్నా ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బెటర్ సో మీరు స్టాక్స్ ఇలాంటి మంచి 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 స్టాక్స్ తీసుకొని ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళే సక్సెస్ఫుల్గా వెల్త్ని క్రియేట్ చేయగలుగుతున్నారండి ఎవరైతే ఇంట్రా డేలు డే ట్రేడు ఇలా ఎక్స్పీరియన్స్ లేకుండా ఎటువంటి అనుభవం లేకుండా అవగాహన లేకుండా నాలెడ్జ్ లేకుండా మీరు ఏదో ట్రయల్ కోసం వద్దాము ఏదో ట్రై చేద్దామని వస్తారు బట్ దట్ విల్ ఎండ్ అప్ సమ్వేర్ అంటే మీకు నాలుగు రెండు మూడు సార్లు డబ్బులు వస్తాయి కానీ బట్ మాక్సిమం టైమ్స్ అంటే పోయేటప్పుడు ఎక్కువ మనీ పోతుందండి ప్రాఫిట్స్ వచ్చేటప్పుడు తక్కువ ప్రాఫిట్స్తోనే మీరు బయటకు వస్తున్నారు సో దట్ ఈస్ ద హ్యూమన్ టెండెన్సీ సో ఈ ట్రేడింగ్లో సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే కావాల్సినవి టెక్నికల్స్ కన్నా ఎక్కువగా మీకు మన ఎమోషన్స్ మీద కంట్రోల్ అండ్ హ్యూమన్ బిహేవియర్ చాలా ఇంపాక్ట్ అవుతుంది సో దాని మీద మీకు కంట్రోల్ రావాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ ఎక్స్పర్ట్ నాలెడ్జే కాకుండా మనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి సో ఎవ్రీ వన్ నాట్ మెంట్ ఫర్ ట్రేడింగ్ అండి అందరూ ట్రేడింగ్కి సెట్ కారు సో అది మీరు ఆలోచించుకోండి సో బెటర్ బీ అవే ఫ్రమ్ ట్రేడింగ్ బట్ బెటర్ బీ కనెక్ట్ విత్ స్టాక్స్ బై వే ఆఫ్ ఇన్వెస్టింగ్ దట్ ఈస్ వన్ మోర్ అడ్వైస్ వీ క్యాన్ గివ్ దట్ అండ్ ఎమ్ నెక్స్ట్ వన్ ఏంటంటే చాలా మంది పేరెంట్స్ చూస్తున్నామండి ఈ విల్లు రాయకుండా ఎసెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయకుండా అలా లాస్ట్ వరకు ఉంటున్నారండి అంటే ఇది ఎస్పెషల్లీ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో పెద్దవాళ్ళకి ఇది ఒకసారి చెప్పాలనుకుంటున్నాము సో ఈ ఎస్టేట్స్ అంటే వాళ్ళకున్న ఈ ఏమైతే ఎసెట్స్ ఉంటాయో వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం లేదు సో దానివల్ల వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ లీగల్ హెయిర్స్ అందరూ కూడా దాని మీద కోర్ట్ కేసెస్కి వెళ్ళడము డిస్టర్బెన్స్ రావడము ఫ్యామిలీలో లేకపోతే ఒకరి మీద ఒకరికి లైక్ ఆ ఫైట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయండి ఆ మిస్అండర్స్టాండింగ్స్ అనేది సో మీరు వై డోంట్ యూ రైట్ ఏ విల్ ఒక విల్ని మీరు ఎందుకు రాయలేరు అది చాలా ఈజీ ప్రొసీజర్ అండి దానికి ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు ఒక లాయర్ కానీ ఎవరైనా మీరు ఎలా అయితే డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారో మీ అసెట్స్ ని అలా మీ పిల్లలకి మీరు ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చారనుకోండి ఆ అసెట్స్ డిస్ట్రిబ్యూషన్ మీ తర్వాత చాలా ఈజీగా అవుతుంది తక్కువ కాస్ట్తో అవుతుంది అండ్ ద ఎంటైర్ ఫ్యామిలీ విల్ బీ కంబైన్డ్ ఇన్ ఏ సేమ్ మేనర్ వితౌట్ ఎనీ మిస్అండర్స్టాండింగ్ సో థర్డ్ వన్ ఏంటంటే లైక్ లైఫ్ స్టైల్స్ అంటే మనము ఇన్కమ్ చేంజ్ అవ్వకుండా లైఫ్ స్టైల్ అయితే చేంజ్ అవ్వదండి బట్ ఇన్కమ్ చేంజ్ అవ్వకుండా లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తున్నారు సో కోవిడ్ కన్నా అసలు ఏదైనా ఇంకా ఎక్కువ భయంకరమైన రిస్క్ ఏదైనా ఉంది అంటే అది ఇన్ఫ్లేషన్ సో ఇన్ఫ్లేషన్ అనేది నవ్వే డేస్ హ్యాస్ బికమ్ మోర్ రిస్కియర్ అని చెప్పి ప్రూవ్ అయిందండి అంటే ఎంత ఖర్చులు పెరుగుతున్నాయో చాలా చాలా పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది దానికి కారణము అబండెంట్ లిక్విడిటీ అంటే మొత్తం మన ఇండియాలోనే కాదండి గ్లోబల్లోనే పెండమిక్ వచ్చిన తర్వాత ప్రతి సెంట్రల్ బ్యాంక్ ఏం చేసిందంటే చాలా అమౌంట్ ఆఫ్ మనీని వాళ్ళు సిస్టంలోకి వదిలేశారు సో దానివల్ల చాలా మనీ అనేది పైలప్ అయిపోయి ఉంది సో దానివల్ల ఇన్ఫ్లేషన్ అనే ఇంపాక్ట్ అనేది మనకి ఇప్పుడు కంట్రీ అంటే ఏదైతే ఎకానమీని సెట్ చేయాలని మనీని ఏదైతే సిస్టంలోకి లోకి పెట్టారో దానివల్ల మనకి ఇంకొక ప్రాబ్లం అయితే అరైజ్ అయ్యిందండి దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్ అది కోవిడ్ కన్నా ఎక్కువ రిస్కీగా కనిపిస్తుంది సో దాన్ని కొంచెం మేనేజ్ చేయడం అనేది మనకి తెలియాలి సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు టేక్ అండర్ ద కంట్రోల్ సో మనం ఇన్వెస్ట్మెంట్స్ రెగ్యులర్గా చేయాలి సిప్స్ని చాలామంది స్టార్ట్ చేశారు దట్ ఈస్ వెరీ గుడ్ అండి కంటిన్యూ చేస్తున్నారు బట్ ఏంటంటే దాన్ని రెగ్యులర్గా పెంచుకుంటూ వెళ్ళాలి అంటే మీరు ఒక ఫైవ్ ఇయర్స్కి ముందు ఒక ఫైవ్ థౌసండ్ ఎస్ఐపి చేస్తే అదే ఇప్పటికీ కంటిన్యూ చేయాలని లేదు బట్ ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంట్ Please ఒక టెన్ పర్సెంట్ కానీ ట్వంటీ పర్సెంట్ కానీ ఇంకొంచెం టాప్అప్ ఎస్ఐపిస్ని టాపప్ చేయడము రెగ్యులర్గా మీరు ఇన్వెస్ట్ చేయడము తర్వాత మీకు ఎక్కువ ఇయర్స్ ఉంటేనే అది లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కాంపౌండింగ్ వస్తాయండి సో చాలామంది ఇప్పుడు నేను చూస్తున్నది ఏంటంటే ఆన్లైన్లో యాప్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్ ఎస్పెషల్లీ సో రెగ్యులర్గా వెళ్తే ఏదో కొన్ని క్రోర్స్ డిఫరెన్స్ వచ్చేస్తుంది అని యూట్యూబ్లో చూసి వీళ్ళే ఏం చేస్తున్నారంటే ఒక యాప్ని క్రియేట్ చేసుకొని మంచి స్కీమ్ ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళే టాప్ ఫైవ్ టెన్స్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయడం కానీ ఎవరి ద్వారా అయినా తెలుసుకొని వీళ్ళే ఎస్ఐపి స్టార్ట్ చేస్తున్నారండి అంతవరకు బాగుంది బట్ అక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ వాళ్ళే ఓన్ గా యాప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ ని చేస్తున్నారో వాళ్ళు ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేకపోతున్నారండి ఎందుకంటే రీజన్స్ అక్కడ మీకు అడ్వైజర్ ఎవరు ఉండరు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనీని ఎలా అయితే వేస్తున్నారో అంత అంత ఫాస్ట్ గానే ఆ ఎస్ఐపిస్ని డిస్కంటిన్యూ చేయడము ఆ మనీని తీసేయడం కూడా అంతే ఫాస్ట్గా జరుగుతుంది ఎవరు రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం అని పదిహేను సంవత్సరాలు కంటిన్యూ చేసేవాళ్ళు అంత డిసిప్లిన్డ్గా అయితే కనిపించడం లేదండి ఎందుకంటే మీ చేతిలో యాప్ ఉంటుంది ఇమీడియట్గా ఒక ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ కావాలి టెన్ థౌజండ్ కావాలి లేకపోతే వన్ ల్యాక్ కావాలి అంటే ఇమీడియట్గా రిడీమనీ స్కీమ్స్ నుంచి మనీని తీసేయటం వాడేయటం సో దానివల్ల మీరు ఎప్పటికీ మీరు ఆ గోల్ని రీచ్ అవ్వలేకపోతున్నారండి సో చాలామంది మా క్లయింట్సే అనమాట నేను కూడా చెప్తూ ఉంటాను సార్ బెటర్ యూ షుడ్ హ్యావ్ సమ్ అడ్వైజ్ ఎందుకంటే ఏదో వాళ్ళకి ఏదో మీరు రెగ్యులర్గా వెళ్ళడం వల్ల ఎక్కువ పర్సంటేజ్ మీకు వెళ్ళిపోతుంది మనం డైరెక్ట్ వెళ్తే చాలా క్రోర్స్ సేవ్ అయిపోతాయి ల్యాక్స్ సేవ్ అయిపోతాయి అని కాకుండా అసలు మీరు కంటిన్యూ చేయాలి కదా సో మేము ఉన్నాం అనుకోండి మీరు ఎప్పుడైనా మనీ తీసేస్తున్నారు అంటే అట్లీస్ట్ వీ విల్ గెట్ ఎన్ గివ్ ఎన్ అడ్వైజ్ సరే ఈ టైంలో మనీ తీయటానికి కాదు దట్ ఈస్ ఫర్ రిటైర్మెంట్ ప్లానింగ్ దట్ ఈస్ ఫర్ కిడ్స్ ఎడ్యుకేషన్ కోసం పెట్టారు అనేది మీకు కొంచెం ట్రాక్ వస్తుంది డిసిప్లిన్ వస్తుంది సో ఫర్ దట్ రీజన్ బెటర్ యు గో విత్ రెగ్యులర్ ప్లాన్స్ కొంచెం దానివల్ల మీకు ఏంటంటే కంట్రోల్ ఉంటుంది అది కంటిన్యూ చేయాలనే డిసిప్లిన్ వస్తుందండి సో దట్స్ మేక్స్ మోర్ సెన్స్ టు రీచ్ యువర్ గోల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ మీరు ఓపెన్ చేసేసి మీరు ఎప్పుడంటే అప్పుడు మనీ తీసేయడం వల్ల మీరు ఎప్పటికీ కూడా గోల్ రీచ్ అవ్వలేరండి బట్ ఎవరికైతే ఆ డిసిప్లిన్ ఉందో వాళ్ళు మాత్రం డెఫినెట్గా కంటిన్యూ చేయొచ్చు ఒకసారి మీరే చెక్ చేసుకోండి మీరు ఎంత రెగ్యులర్గా ఎస్ఐపిస్ని కంటిన్యూ చేస్తున్నారో ఎన్నిసార్లు ఆపేస్తున్నారో ఎన్నిసార్లు ఆ మనీని తీసేస్తున్నారో మీకే అర్థమైపోతూ ఉండొచ్చు ఈ పాటికే సో జస్ట్ టేకెన్ లైక్ ఒకసారి ఆ థాట్ చూడండి రెగ్యులర్కి అండ్ మీరు హ్యావ్ యూ ఫిట్ ఫర్ డైరెక్ట్గా యాప్స్ ఓపెన్ చేసేసి మీరే స్కీమ్స్ సెలెక్ట్ చేయడం ఏంటంటే మార్కెట్స్ బాగున్నప్పుడు మీరు సెలెక్ట్ చేసిన మేము సెలెక్ట్ చేసిన ఎవరు సెలెక్ట్ చేసినా మీకు మంచి రిటర్న్సే కనపడతాయండి బట్ వెన్ మార్కెట్స్ ఆర్ ఫాల్ ఆర్ కరెక్టెడ్ బై ఫైవ్ టెన్ పర్సెంట్ అవ్వగానే ఇమీడియట్గా మీరు ఏం చేస్తారంటే సిప్పుల్ని ఆపేయడం కానీ అమ్మో ఇంకా మార్కెట్ కరెక్ట్ అయిపోతుందేమో అని సిప్పుల్ని కొన్ని రోజులు ఆపేయడం నెగిటివ్ నెగిటివ్ రిటర్న్స్ కనపడగానే అక్కడ అసలు అసలు ఈ ఎస్ఐపీసే వద్దు ఈ మ్యూచువల్ ఫండ్సే వద్దు అని వెళ్ళిపోవచ్చు ఎందుకంటే దిస్ ఇస్ అ పీరియడ్ ఆఫ్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో మీకు చాలా చాలా అప్స్ అండ్ డౌన్స్ మార్కెట్లో కనపడతాయి సెక్టార్స్ చేంజ్ ఉంటుంది సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ ఫైనాన్షియల్ ప్లానర్ హూ కెన్ హ్యావ్ ఏ లాంగ్ జర్నీ అలాంగ్ విత్ యూ టు రీచ్ ద ఫైనాన్షియల్ గోల్స్ కంప్లీట్లీ అండ్ సక్సెస్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్